రామాయణం మంచి చూపే లేదా బాగా ఉంది పాట బాగున్నాయి జై శ్రీరామ్ చాలా బాగుంది సినిమా ఎగ్జాక్ట్ యా గుడ్ అన్న బాగుంది చాలా బాగుంది చాలా బాగుంది చాలా బాగుంది జై శ్రీరామ్ చాలా చాలా బాగుంది చెప్పు సూపర్ అసలు బాగాలే మూవీ చాలా బాగుంది సూపర్ సూపర్ గేటప్పుడు ఎలా ఉన్నారు చాలా బాగుంది ఆ సినిమా ఇస్తే పేరు పెట్టాల్సిన అవసరం లేదు అయ్యా మూవీ మాత్రం ఎక్స్టెండ్ అయ్యా ట్రోలర్స్కి మాత్రం చెప్పొద్దిగా చూడాలి నిజంగా చూడాలి ఏ బాగాలేదు చూసి చూసి చెప్పాలి అంత సూపర్ ఓం రావుతో మరి టూ మచ్ ఎక్స్పెరిమెంట్ చేసాడేమో అనిపించింది కోర్ సినిమా తీసుకున్నాడు కానీ మరి అంత గ్రాఫిక్స్ బాగాలేవు టూ మచ్ ఎక్స్పెరిమెంటేషన్ చేసాడు కరెక్ట్ కాలే అక్కడ సినిమాలు తీయాలంటే రాజమౌళి గారే తీయాలా ఆబ్వియస్లీ రాజమౌళి గారే కానీ ఓం రావుత్ అంటే దాంట్లో స్కోప్ కూడా లేదు అంత ఆయన ముందే ఏదో ప్రీ కన్సీవ్డ్ మైండ్ ఏదో పెట్టుకున్నాడు ఇదో ఇట్లా ఆయన ఏదో పెట్టుకున్నాడు ఇట్లా తీయాలని దాని ప్రకారం తీశాడు అది మనకి వర్కౌట్ కాల మన తెలుగు ఆడియన్స్కి అది వర్కౌట్ కాదు ఎక్సలెంట్ ఎక్సలెంట్ ఎన్నిసార్లు చూసినా బోర్ పడుతుంది చాలా బాగుంది ప్లే స్టోర్ గ్రాఫిక్స్ అంటే స్టోరీ రాంగ్ తీసినట్టు అనిపించింది స్టోరీ ఎగ్జాక్ట్ గా తీయలేదు మనం చిన్నప్పుడు చూసింది ఇది రాంగ్ ఉంది అంతే అంటే మూవీ మూవీ లాగా చూస్తే బాగుంది స్టోరీ వైజ్ అంటే మనం బాగానే పర్లేదు అన్న సూపర్ ఉంది సినిమా సినిమా మాత్రం ఎలాంటి డోక లేదు అటు ఇటు ఉప్పు ప్రభాసన తోపు క్లైమాక్స్ మస్త్ ఉంది అన్న రామాయణ యాజ్లీజ్ ఎట్లుంది అంటే తీయాలంటే కాదు కాన్పన్ అది సో ఆయనకు వచ్చిన విధంగా చేసిండు పర్లేదు బాగానే ఉంది సినిమా మాత్రం బాగాలేదని అనొద్దు చూడండి ఫస్ట్ చూసిన తర్వాత రివ్యూ ఇవ్వండి ఎందుకంటే బాగుంది పర్లేదు బాగుంది హైలైట్ అసలు సినిమా మాత్రం హైలైట్ చాలు చాలు ఇంత ఇంత బడ్జెట్ లో తీసిండు బాగుంది సినిమా చూడండి జై ప్రభాస్ అన్న సెకండ్ హాఫ్ ఏం బాగలేదు మంచిగా ఉంది సూపర్ సెకండ్ హాఫ్ హైలైట్ బాగానే ఉంది అన్న స్టోరీ బాగుంది కానీ గ్రాఫిక్స్ కొంచెం తక్కువ తక్కువ ఓకే ఓకే ఉంది సినిమా స్టోరీ అయితే మన తెలిసిందే ఏదో ఒక చేంజ్ చేసి పెట్టినారు అంతే కరెక్ట్గా చూపించారు అనుకోవచ్చు కరెక్ట్ అంటే స్టార్టింగ్ కరెక్ట్ చూపించారు నెక్స్ట్ కొంచెం రాంగ్ హ్యాండిల్ చేయడం కరెక్ట్గా చేయలేదు చేయలేదన్నా చేయాలంటారా పక్కా చేయాలి ఒకసారి మళ్ళీ